ఉండేటువంటి ప్లాంట్ అనమాట. అసలు సమస్య అక్కడ వచ్చింది లాజిక్ అంతా. దానివల్ల మొత్తం డైవర్షన్ అయిపోయింది, అంటే డైరెక్ట్ గా వెళ్ళే దారి లేదు కదా, ఇంకెక్కడికి పోతుంది? అవును, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వెళ్తుంది అటే, కాకపోతే వీటీపీఎస్ కాలంలోకి వెళ్తుంది. వీటీపీఎస్ కాలం సరిగ్గా చెప్పాలంటే, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, 100 బకెట్ల నీళ్లు దాంట్లో పడితే 10 బకెట్ల నీళ్లే బయటికి వెళ్తాయి. అది దాని కెపాసిటీ. ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇంకెట్లా పోతుంది వాటర్? అది సమస్య. ఇక్కడ లోతట్టు ప్రాంతాలు ఇప్పట్లో కోలుకోవడం అనేది అసాధ్యమైన ఒక పక్క, మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది, గల్లంతైన వారి లెక్క కూడా ఇంకా తేలట్లేదు. అంటే ఒక్కొక్కరు లెక్క చెప్తున్నారు. అంటే సమస్య ఏంటంటే, కావాలని కొంత హైడ్ నడుస్తుంది. అవునా? మొదటి రోజున 16 మంది చనిపోయింది రాశారు. రెండో రోజున హెడ్డింగ్లు ఎక్కడ ఉన్నాయి సంఖ్య? అవును. తర్వాత క్యాజువల్ ప్రకటన 31 అన్నారు. కానీ మొదటి రోజున 16, రెండో రోజున 12 మృతదేహాలని రాసి మళ్ళీ టోటల్గా 32 అంటారు. ఇది 32 అంటలా, అది సాక్షి రాస్తుంది. సాక్షి చెప్పిన లెక్క 47 వీళ్ళు చెప్తుంది. అంటే ఇప్పుడు ఏంటి, చనిపోయినటువంటి వాళ్ళది ఈ ఖాతాలో కాకుండా మామూలు జనరల్ డెత్స్ అని రాస్తారా? అదే కదా. ఇందులో వరదల్లో 2 రకాలు. ఒకటి, నీళ్లలో మునిగి చనిపోయిన వాళ్ళు. వరదల సందర్భంగా ఇళ్లలో ఉండిపోయి ఆహార వందకు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దాన్ని ఈ ఖాతాలో వేయట్లేదు. ఈ టైంలో చనిపో